దాన్ని మీరు తిప్పి 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 అది ఏదో ఒక లక్ష కోట్ల కుంభకోణానికి మీరు ఏదో ఆధారాలు బయట పెట్టినట్టుగా ఆ లెటర్ ని తిప్పి కొట్టి తప్పుడు సాక్ష్యాలు మీరు జనరేట్ చేసుకొని ఆయన ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు ఆ ఆధారాలు ఎక్కడ కూడా చెల్లవు కాబట్టి బెయిల్కి మీరు భయపడి ఈ రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు మా భయం అంతా కూడా అచ్చెన్నాయుడు గారి హెల్త్ గాని ఆయన ప్రాణానికి గాని ఈ రోజు మాకే బెంగగా ఉందా కుటుంబ సభ్యుడిగా నేను చెప్తున్నాను వీల్ చైర్ మీద తీసుకొని వచ్చి ఇంత రకంగా ఇబ్బంది పెట్టడం ఏంటండి ఏం తప్పు చేశాం ఇన్ని సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేయడమా మేము చేసిన తప్పు ఎవరు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైనా సరే ఏదో కష్టపడి గెలుచుకున్నందుక మా తప్పు ఇది ప్రజలు గెలిపించి పర్వాలేదయ్యా మీరు ప్రజాసేవ చేయండి అని మాకు అక్కడి నుంచి గెలిపిస్తే ఈరోజు మీరు అధికారం ఉంది కాబట్టి ఈ రకంగా మమ్మల్ని చూసేది ఇదే మీ రాజకీయ ధర్మం ఇదే ముఖ్యమంత్రి గారి తాలూకా పరిపాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము చూస్తాం ఇటువంటి పరిపాలన మీరు ఎన్ని రోజులు కొనసాగిస్తారో మేము చూస్తాం మాకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంది చట్టాల మీద మాకు నమ్మకాలు ఉన్నాయి ఈ రోజు అందుకనే మీరు ఎక్కడెక్కడ తప్పటి అడుగులు వేస్తున్నారో హైకోర్టు గాని సుప్రీం కోర్టు గాని ఏ రకంగా మీకు బదులు చెప్తుందో మేము చూస్తున్నాం ఏ రకంగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు 1300 కోట్ల రూపాయలు పెయింటింగ్లు కేశారు కనీసం ఆ క్రమశిక్షణ లేదా ఆయనకి పార్టీ తాలూకా రంగులు ప్రజా డబ్బుతో దుర్వినియోగం చేయకూడదు అన్నటువంటి క్రమశిక్షణ ఆయనకి లేదా ఆ ఆలోచన లేదా ఆ సంస్కారం లేదా అప్పుడు 1300 కోట్లు దానికి ఇచ్చి ఈరోజు మళ్ళీ వైట్ పెయింట్ వేయడానికి దానికి ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు ఇవన్నీ జరిగిన తర్వాత ఏమో పెద్ద ఇదిగా చెప్తున్నారు అంబులెన్స్లు కొన్నామని 250 కోట్లు అది కూడా స్కామ్తో కూడింది దాని వెనుక ఒక పెద్ద చిట్ట ఉంది కానీ నేను అడుగుతున్నాను 250 కోట్లతో మీరు అంబులెన్స్లు కట్టారే మీరు ప్రజాధనం ఆ రకంగా దుర్వినియోగం చేయకుండా మీరు పెయింటింగ్లు కానీ వేయకుండా ఉండుంటే 1300 కోట్ల రూపాయలతో ఎన్ని అంబులెన్స్లు కొనేవారు జగన్మోహన్ రెడ్డి గారు క్యాల్కులేట్ చేసి నాకు చెప్పండి 1300 కోట్ల రూపాయలు మీరు చేయకపోతే ఈ రాష్ట్రంలో ఎంత చక్కగా మెడికల్ సర్వీసెస్ మీరు అందించగలరు మీ కేవలం మొండి నిర్ణయం వల్ల అది ప్రజాధనం దుర్వినియోగం చేసినట్టే కదా 10 కోట్ల రూపాయలతో ప్రజావేదిక ఎవరు సొమ్మండి ప్రజల తాలూకు సొమ్ముతో కట్టాం కూల్చేశారు సరే ఆ రోజు ఏమన్నారు రివర్ బ్యాంక్ మీద అన్ని కూడా అక్రమంగా ఉన్నాయని మీ సమక్షంలో అడుగుతున్నా ఇంకా ఒక్క బిల్డింగ్లో ఒక్క తలుపు కానీ ఒక్క గుళ్ళెం కానీ తీశారా ఇన్ని ఈ సంవత్సరం కాలంలో మరి ప్రజావేదిక తీశారని అంటే చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష పోలవరం పరిస్థితి అంతే ఎక్కడ చేస్తే చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది ఏదో బురద జల్లాలనుకున్నారు కేంద్రం మొన్ననే చెప్పింది ఎక్కడా కూడా ఎటువంటి తప్పు కానీ అవతవకలు కానీ జరగలేదని అంటే అన్నీ కేవలం ఒక ప్రాపగాండా మెషిన్ కింద ఏదో జరిగిందని చెప్పుకొని ఓట్లు మాత్రం దండుకున్నారు ఈరోజు అదే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నారు కాబట్టి అందులోనే అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసింది ఒక పక్కా ప్లాన్ కింద ముందు నుంచి కూడా మేము గమనించాం మా ఫ్యామిలీ మీద ఈ రకంగా థ్రెట్ ఉంటుందని కానీ మా ధైర్యం ఏంటంటే అక్కడ తప్పు చేయలేదని కానీ ఈ రకంగా మొండితనంగా తప్పు చేయకపోయినా సరే అధికారాన్ని వినియోగించుకొని ఇంత రకంగా వెళ్తారనేది మేము ఎప్పుడు కూడా ఊహించలేదు మొట్టమొదటిసారిగా చూస్తున్నాం కాబట్టి ఇటువంటి విషయాల్లో మాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తోడుగా ఉన్నారు మా కుటుంబానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా తోడుగా నిలిచారు అచ్చెన్నాయుడు గారికి వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ పార్టీకి రాష్ట్రానికి చేసినటువంటి సేవకి వాళ్ళు మా కుటుంబం మీద చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానం మాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి ధైర్యంతో మేము పోరాడుతున్నాం అచ్చెన్నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో బయటికి తీసుకుని వస్తాం మహారాజులా తీసుకుని వస్తాం ధైర్యంగా పోరాడతాం మిగిలినటువంటి కాలం అంతా కూడా అంత ఈజీగా వదిలిపెట్టే సమస్య లేదు అంతేకాదు ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు వాళ్ళ చట్టాలన్నీ కూడా ఓపెన్ చేయిస్తాం కేంద్రం అంతా కూడా ఎక్కడ అవసరం వస్తే అక్కడ అందరికీ కూడా లేఖలు రాసి అందరినీ కూడా సంప్రదించి వీళ్ళ ద్వారా జరిగినటువంటి ప్రతి ఒక్క పైసా అవినీతిని కూడా బయటికి కక్కిస్తాం వీళ్ళు అధికారం అడ్డం పెట్టుకొని ఇటువంటి యంత్రాంగాలు అడ్డం పెట్టుకొని ఎన్ని రకాలుగా డ్రామాలు ఆడతారో ఆడమనండి కానీ న్యాయం ఖచ్చితంగా గెలుస్తుంది అన్నటువంటి నమ్మకం మాకుంది అచ్చెన్నాయుడు గారి విషయంలో కూడా న్యాయం గెలుస్తుంది రాష్ట్ర విషయంలో కూడా న్యాయం గెలుస్తుంది అన్నటువంటిది మేము నిరూపించుకుంటామని మరొకసారి తెలియజేస్తున్నాం సబ్ జైలుకి వచ్చాం ఈ విజయవాడ సబ్ జైలుకి అసలు ఏ కారణంగా ఇక్కడ తీసుకొని వచ్చారు రిపోర్ట్ లేవని అడగడానికి మరి మీకు తెలిసిందే ఇవి మీడియా వరకు చెప్పడం వరకే కానీ ఏ ఒక్కరు కూడా బదిలిచ్చే అధికారులు ఎక్కడ దొరకరు
కేవలం ఒకే పార్టీకే సమాధానం చెప్తారు వీళ్ళంతా కూడా నేను కూడా ఒక ఆనరబుల్ ఎంపీ గానే ఉన్నాను కానీ సమాధానం ఉండదు ఎందుకంటే నా పార్టీ వేరు కాబట్టి నేను గెలిచిన పార్టీ నా గుర్తు అవన్నీ వేరే కాబట్టి సమాధానాలు ఉండవు ఓన్లీ సింగిల్ పార్టీకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మీకు ఉండాలనంటే ఒక పార్టీ తాలూకా ఇదే ఉండాలి మీకు మీకు ఏమైనా లబ్ధి చేకూరాలంటే ప్రభుత్వం నుంచి ఒక పథకం రావాలంటే ఒక పార్టీకే మీరు చెంది ఉండాలి మీకు ఎవరైనా సరే ప్రభుత్వం నుంచి సహకరించాలనంటే ఆ ఒక పార్టీకే మీరు చేయాలి లేకపోతే ఇలాగే ఇబ్బంది పడతారు జైలుకి వెళ్తారు మా ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉంటే ఆర్థికంగా ఇబ్బందులు పెట్టారు కంపెనీల మీద ఏదో రకంగా ఇబ్బందులు పెట్టి మీరు కండువా కప్పుకోండి లేకపోతే ఇదే పరిస్థితి అన్నారు కొంతమంది లొంగారు మేము మాత్రం లొంగే వాళ్ళం కాదు ఎప్పుడూ కూడా తెలుగు దేశం పార్టీకి కట్టుబడి ఉండి కష్టపడి పని చేసే వాళ్ళం మీలాంటి ఇటువంటి చెడు రాజకీయాలకి ఏదో లొంగిపోయినటువంటి కుటుంబ వ్యక్తులం కాదు ఇంకా ధైర్యంగా పోరాడతాం మా వెంట చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మా వెంట తెలుగుదేశం పార్టీ ఉంది కార్యకర్తలు ఉన్నారు ఇంకా బలంగా మేము పోరాడి మా నిజాయితీ ఏంటో మేము నిరూపించుకుంటాం అనేది కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి తేల్చి చెప్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు ఆపాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇది మంచిది కాదు రాష్ట్రానికి కానీ రాష్ట్ర పరువుకి కానీ ఈరోజు దేశ స్థాయిలో ఇది మంచిది కాదని కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం.